రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మాగంటి రూప అనపర్తి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ అభ్యర్థి నల్లమల్లి రామకృష్ణారెడ్డితో కలిసి ఆమె రోడ్ షోలో పాల్గొన్నారు. ముందుగా బెక్కవోల మండలం బలభద్రాపురం గ్రామంలో జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రూప కార్యకర్తలను ఉద్దేశపరుస్తూ చేసిన ప్రసంగం పలువురిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా బెక్కవోల మండలంలో ఎంపీడీసీ ఆధ్వర్యంలో సుమారు 200 మంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు రూప ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలోకి చేరారు. అదేవిధంగా మండలంలోని వివిధ గ్రామాల్లో జరిగిన రోడ్ షోలో రూపకు ప్రజలు నీరాజనాలు పలికారు. ప్రతి కోడలలోనూ మహిళలు హారతులు పడుతూ ఆమెకు స్వాగతం పలికారు. ఆమె అనేక చోట్ల చైతన్య రథం పైనుండే ప్రసంగాలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి చేసే ప్రభుత్వం కావాలో లేక అవినీతిలో కూరుకుపోయిన పార్టీలు కావాలో ప్రజలే విజ్ఞతతో ఆలోచించాలని రూప తెలియజేశారు. ఇక్కడ అంటే పక్క రాష్ట్రం నుంచి అయినా అవసరం అయితే ఇక్కడ ఎమ్మెల్యే గారికి పంపించి ఎలక్షనీరింగ్ చేస్తారు అని, 3,000 కాకపోతే 30,000 కూడా పెడతారండి. ఎందుకంటే 100,000,000 అవినీతితో సంపాదించినప్పుడు 3 కోట్లు 30,000 ఓటుకు పెడతాం ఏమి కష్టం కాదు. బట్ ప్రజలేమి అంత అవేవికంగా ఆలోచించే జనారికం ఏమీ లేరండి. ఇక్కడ పిల్లలు అంటే రాష్ట్ర భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు, అభివృద్ధి, సంక్షేమం అంతా ఒక మతం, కులం, డబ్బుకి అమ్ముడుపోయే ఓటర్లు లేరండి. ఇక్కడ పక్క రాష్ట్రం వాళ్ళకి మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసి, అవినీతికి తాకట్టు పెట్టేసే అంత చైతన్యం లేని ఓటర్స్ లేరు అని నమ్ముతున్నాము. మేము చేసిన అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు, పశుభూమికమ కానివ్వండి, చంద్రన్న బీమా కానివ్వండి, గృహ నిర్మాణ పథకం కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, ఎన్నో అంటే పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి, హంద్రీనివాస్ ప్రాజెక్ట్ కానివ్వండి, కియా మోటార్స్ కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా జనాదరణ మంగళహారతులు పట్టి మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఇవన్నీ జనం చూస్తున్నారండి. అంటే మన రాష్ట్రంలో మనం చేయాల్సిన రాజకీయాలని పక్క రాష్ట్రం వాళ్ళని, కేంద్రం వాళ్ళని, కుట్ర రాజకీయాలని మనం చేయనిస్తుంటే వాళ్ళకి మనం అమ్ముడుపోయే సమయం కాదు. ఓటర్లు చూసి రాజకీయాలు అవగాహనతో ఓటేస్తారని నమ్మి మేము ముందుకు నడుస్తున్నాము. ఇంకొకటి అండి, ఈ సమయం వచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తామా అంటే బీహార్గా చేసుకుంటామా, సింగపూర్గా చేసుకుంటామా అని ఆలోచించి జనం ఓటేయాల్సిన సమయం. ఎందుకంటున్నామంటే బీహార్ కూడా మంచి నాయకులు ఉన్నారు, కానీ ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సిన రాష్ట్రం అది. అది అని నేను తక్కువ చేసి మాట్లాడలేదు, కానీ ఆంధ్రప్రదేశ్ అనేది చాలా పుష్కలమైన అంటే వనరులు పుష్కలమైన ఒక రాష్ట్రం. అలాంటిది ఇంకా అంటే ఒక మంచి నాయకుడు ఉంటే సింగపూర్ అంత అయ్యే రాష్ట్రాన్ని ఒక మంచి నాయకత్వం లేకపోతే 10 సంవత్సరాలు వెనక్కి పడిపోతాం. సో జనం కూడా చూసి ఆలోచించి ఓటేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. గత 2 మాసాలుగా కూడా ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో స్థానిక నాయకులు కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, బూత్ కమిటీ కన్వీనర్లు కానీ వీరంతా ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలుసుకుంటున్నప్పుడు ఓటర్లలో ఒక విధమైన సానుకూలమైన స్పందన వస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంటేనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యపడుతుంది అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది. అదేవిధంగా ఇవాళ సంక్షేమ కార్యక్రమానికి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక సంతృప్తిని వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. మేము కూడా ఇంటింటికి వెళ్ళినా, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నా, అనేక మంది మహిళలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, వితంతువులు కానీ సంతృప్తిని వ్యక్తం చేస్తూ మరొక పక్క ఈ రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకెళ్తున్న తరుణంలో, ఇటువంటి కీలకమైన తరుణంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కొనసాగితే ఈ రాష్ట్రం మరింత అభివృద్ధిలో ముందుకు వెళుతుంది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలనే ఒక ఆలోచనతో మాట్లాడటం జరుగుతూ ఉంది.